45 days ఉన్నాయా ఇప్పటికి అక్క ఆ ఎస్సక్క ఆ ఎస్సక్క ఆ ఈ 45 డేస్ మనం అటెండెన్స్ చేద్దాం ఓకే ఓకే అక్క ఈ 45 డేస్ లో అటెండెన్స్ లో ఎవరు 45 డేస్ వస్తారు ఎవరు 44 డేస్ వస్తారు ఎవరు 43 వస్తారు చూద్దాం ఫస్ట్ సెకండ్ థర్డ్ ఆ నేను ఎలాగో వెళ్ళనలే అని చెప్పి ముందే మానేస్తే ఏం చేయలేము కదా పిల్లలు ఏమంటారు పోటీకి రెడీయా రెడీయా పోటీకి ఎక్కువ మంది కొద్దు కదా ఎక్కువ మంది కొద్దు కదా కావాలా కావాలన్న వాళ్ళు ఎలా ఉండాలి ఎలా ఉండాలి టైం మెయింటైన్ చేయాలి చాలా షార్ప్ మిన్నీ అక్క బెన్నెట్ అన్న నాకు ఇంకా ఇంకా ఐడియాస్ వచ్చేస్తున్నాయి ఎవరెవరైతే మెమరీ వర్సెస్ రెగ్యులర్ గా చెప్తారో వాళ్ళకి ఇంకా ఫ్యాంటాస్టిక్ గిఫ్ట్ ఉంటుంది ఇంకో విషయం చెప్పనా మీకు ఇప్పుడు నేను అనౌన్స్ చేస్తున్న గిఫ్ట్స్ అన్ని కూడా రాణి అమ్మమ్మ గారు ఇస్తున్నారు బోల్డ్ గిఫ్ట్స్ కి బోల్డ్ డబ్బులు ఉన్నాయి మరి ఆ గిఫ్ట్స్ అన్ని కూడా మీరు పొందుకోవడానికి రెడీగా ఉండాలి అమ్మమ్మ గారు థ్యాంక్ యూ అమ్మమ్మ గారు పిల్లలు థ్యాంక్ యూ చెప్తారు అమ్మమ్మ గారికి అన్మ్యూట్ చేసుకోండి అందరూ థ్యాంక్ యూ రాణి అమ్మ థ్యాంక్ యూ రాణి అమ్మమ్మ థ్యాంక్ యూ రాణి అమ్మమ్మ గారు థ్యాంక్ యూ అమ్మమ్మ గారు థ్యాంక్ యూ అమ్మమ్మ గారు పెట్టొద్దు ఓకేనా థ్యాంక్ యూ కాలం థ్యాంక్ యూ అమ్మమ్మ గారు మళ్ళా పాడొచ్చు గాని గిఫ్ట్ రాదు అమ్మ ఎవరో టూ డివైస్ పెట్టుకున్నారు చూడండి అమ్మ రీసౌండ్ వచ్చేస్తుంది ఎక్కడ కోకిల వచ్చింది అక్క ఎక్కడ కోకిల కోకిల అక్క నాకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చింది మళ్ళీ నేను పాడొచ్చా పాట పాడొచ్చు కానీ మీకు గిఫ్ట్ ఉండదు ఉండదు మీకు ఇంకో దానిలో మీరు మెమరీ వర్సెస్ చక్క రెగ్యులర్ గా చెప్పడంలో కానీ ఆ తర్వాత రెగ్యులర్ గా టైం కి రావటం గానీ ఇవన్నీ కూడా మీరు చేసుకుంటూ ఉంటే మిన్న యొక్క నువ్వు లిస్ట్ రాస్తూనే ఉండాలి ఎవరికన్నా గిఫ్ట్ వెళ్ళబోతే నాకు సంబంధం లేదు ఇవ్వటం వరకే కానీ రాసుకోవట్లేదు నేను అన్ని మిన్న యొక్క రాస్తుంది మీ పేర్లు ఎప్పుడన్నా గుర్తుంచుకొని మీరు కూడా చెప్పుకోవచ్చు అక్క నా పేరు పలానప్పుడు ఉందా లేదా ఒకసారి చెక్ చేయక్క అని చెప్పేసి మీరు అడగచ్చు ఓకేనా పిల్లలు ప్రైజ్ లో నిమ్మక ప్రైజ్ లో నిమ్మక గాడ్ ఓకే పిల్లలు మరి మనం ప్రార్థన చేసుకుందాం ప్రైజ్ లో మిన్ని అక్క బెనెట్ అన్న శ్యామ్ అక్క పిల్లలు అందరికి ప్రైజ్ తల ప్రైజ్ లో నిమ్మక ప్రైజ్ లో నిమ్మక ప్రైజ్ లో ఓకే ఓకే స్టార్ట్ చేద్దాం గ్రేస్ అండ్ ప్రేమ్ మీ డాడీ బాగున్నారా ఉద్యోగ తగ్గిపోయిందా తగ్గలేదంట ఉండండమ్మా మీరుంటే ప్రేయర్ చేస్తూ ఉండొచ్చు వస్తూ ఉండండి అప్పుడు చేసాము మళ్ళీ నా వర్క్ నేనైతే మర్చిపోయాను అంటే మీరు కనిపిస్తూ ఉంటే అది వేరుగా ఉంటుంది ఓకే పిల్లలు మీకు తెలుసు కదా గ్రేస్ అండ్ ప్రేమ్ కదా చాలా కాలం నుంచి ఉన్నారు వాళ్ళు మధ్యలో కొంచెం కుదరలేదు వాళ్ళు రాలేదు వస్తా ఉన్నారు అప్పుడప్పుడు అయితే వాళ్ళ డాడీకి అస్సలు బాగాలేదు మనందరం ప్రార్థన చేద్దాం ఓకేనా పిల్లలు మీ అందరికి ఇష్టమే కదా ఓకే వెరీ మరి ఇప్పుడు ఎవరు చేస్తున్నారు అక్క మీరు చేయండి అక్క ఓకే డైరెక్ట్ గా టీచర్స్ అక్క రెండు ప్రేరేపిస్తా అక్క మన రిషిత నిషిత వాళ్ళ మదర్ గురించి అలాగే గ్రాండ్ మదర్ గురించి ఒంట్లో బాగాలేదు కొంచెం నీరసంగా ఉందని చెప్పారు బ్లడ్ కౌంట్ తక్కువ అయిందని చెప్పారు రిషిత నిషిత చెప్పండి అడ్మిట్ చేసుకుని మమ్మీకి బ్లడ్ తగ్గిపోయింది అన్న ఎందుకని ఫీవర్ వచ్చిందా రాలేదక్క నీరసం వచ్చిందా అవునక్క న్యూట్రస్ లో ప్రాబ్లం ఉందంట అక్క ఓకే నానమ్మకి
మామూలుగానే నేర్చు వచ్చింది అక్క. ఓకే ప్రార్థన చేద్దాం అక్క. అలాగే రూతంజ హ్యాండ్ రైజ్ చేశారు ఎందుకో. రూతంజ చెప్పండి అన్న. మీ నెట్వర్క్ బాగుంటది కానీ మీ వెనక అంత డిజైన్ పెడితే మీరు కనిపించట్లేదు మాకు, డిజైనే కనిపిస్తుంది. అవును తీసేయండి, తీసేసి ప్లెయిన్ కలర్ ఏదన్నా దుప్పటో లేకపోతే శారీనో ఏదో ఏమనండి. అమ్మయ్యా మీరు కనిపిస్తున్నారు పిల్లలు ఇప్పుడు. నవ్వు బాగుంది అక్క. యూట్యూబ్ ఫాలో అవ్వలేదా? నెక్స్ట్ డే, నెక్స్ట్ ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ చూసారా? వెరీ గుడ్. మరి అయితే మనం ప్రార్థన చేసుకుని స్టార్ట్ చేద్దాం, టైం అయిపోతుంది. మా హీరోస్ ఎంత అందంగా ఉన్నారు కదా. ఇప్పుడు దాకా కనబడలేదు వాళ్ళు, ఎక్కడ చుక్కల్లో చంద్రుల్లాగా ఉన్నారు, చంద్రుల్లో చుక్కల్లాగా, ఆకాశంలో నక్షత్రంలాగా. నక్షత్రాలు ఎంత అందంగా ఉంటాయో కదా, అందుకే మా హీరోస్ అందంగా. స్టార్స్ వీళ్ళందరూ చాలా చాలా స్టార్స్ ఉంది, అందరు చిన్నపిల్లలు ఎక్కువగా. వారన్ ఉన్నాడు, స్టేసీ ఉంది, సన్నీ, గాయత్రి, సోనీ, రిషిత, నిషిత, అబ్బ అందరూ, జయంత్ అని సోనిక, రుతన్, చాయ్. ఓకే తన్వి వచ్చింది, మళ్ళీ వీడియో ఆఫ్ చేసింది. అలంకృత వాళ్ళు వీడియో ఆన్ చేయలేదు అసలు, చూద్దాం ఇంకా. ఓకే పిల్లలు పొజిషన్కి వచ్చేయండి. పొజిషన్ వన్. ఓకే టూ టూ చేతులు జోడించండి. త్రీ ప్రేమ గల తండ్రి ఏసయ్య మీకు వందనాలు ప్రభా, నీ కృపలో నాయన. సాయంకాల సమయంలో మీరు మా అందరినీ ప్రేమించి మాకు ఇచ్చిన ఈ సండే స్కూల్ అవకాశాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. వచ్చిన బిడ్డలందరిని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. వాళ్ళు ఎంతో సంతోషంగా గడపడానికి ఇక్కడికి వచ్చి ఉన్నారు ప్రభా. నాయన వాళ్ళిద్దరికి కూడా నెట్వర్క్ వీక్ అవ్వకుండా తండ్రి ప్రాబ్లం లేకుండా ఉండడానికి మీరే సహాయం చేయండి తండ్రి. మరి నిన్నటి దినాన రూత్ అండ్ చాయ్ ప్రభా నెట్వర్క్ సరిగ్గా లేక వాళ్ళు ఎంత డిసప్పాయింట్ అయినారు ప్రభా. మరి ఆ పరిస్థితి ఎవ్వరికి రానియకుండా, వాళ్ళకి మరొకసారి రానియకుండా మీరే కృప చూపించండి. అలాగే ప్రతి బిడ్డ కూడా నాయన మరి పాటలు పాడటలో, నేను యాక్షన్ సాంగ్స్ చేయటంలో, మెమరీ వర్స్ చూపించటం, వాక్యం చెప్పుట, అలాగే తండ్రి లెసన్ వినడంలో అన్ని విషయాలు కూడా ప్రభు ఎంతో నాయన వాళ్ళ ఆసక్తిగా ప్రభు చేయగలగటానికి సహాయం చేయండి ప్రభు. వాళ్ళకి రావాల్సిన దీవెని మీరు మెండుగా దయచేయండి. గొప్ప జ్ఞానం చేత బిడ్డలందరినీ మీరు నింపమని అడుగుచున్న ప్రభు నేను. అలాగే తండ్రి మమ్మల్ని అందరినీ మీరు దీవించండి, టీచర్స్ కున్న ప్రతి ఒక్కరిని మీరే ఆశీర్వదించి సహాయం చేయండి తండ్రి. గొప్ప జ్ఞానం చేత నింపి బిడ్డలతో ఎలా మాట్లాడాలో మీరే మాకు తెలియపరచండి. కార్యక్రమాన్ని నడిపిస్తున్న అన్నను బట్టి నీకు వందనాలు ప్రభు, స్పాన్సర్ చేస్తున్న జోషాలను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీ కృపలో ప్రభు మమ్మల్ని అందరినీ మీరే భద్రపరచమని ఈ కార్యక్రమం ఆది నుంచి అంతమ వరకు నీ కృపాసన్నిధి మాకు తోడు నీడగా ఉంచమని అడుగుచు. మేమందరం ఎంతో దీవించబడటానికి, ఆశీర్వదించబడటానికి మీరే సహాయం చేయమని అడుగుచు. యేసు నామములో బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రైస్ ద లార్డ్ పిల్లలు, ప్రైస్ ద లార్డ్. నించుండి పోవాలి, వెంటనే నించుండి పోవాలి. పాట పెట్టడానికి అవదా? మన దగ్గర చిన్న మిన్నీ ఉంది కదా, చిన్న మిన్నీ సన్నీ, సోనియా, సన్నీ. అక్కడ నేను మ్యూజిక్ షేర్ చేస్తాను అక్క, పిల్లలు యాక్షన్ సాంగ్ చేస్తారు. ఓ చాలా అలాగా, వాళ్ళు ఇందాక పాట సెలెక్ట్ చేస్తున్నారు అక్క పిల్లలే. అవునా, వాళ్ళు వర్షం పడుతుందని వర్షం పాట కావాలన్నారు. వర్షం పాట అయితే అందరు కలిసి చేస్తారు. ఇంకేముంది? Yes. So, పిల్లలు కమ్ ఆన్, కమ్ ఇన్ టు పొజిషన్స్. శమక్క మరి మీకు కావాలా రూమ్ కి? అలంకృత ఆర్ ఇంకెవరున్నారు? బ్రేక్అవుట్ రూమ్ వచ్చేస్తారక్క బయటికి మెల్లమెల్లగా. అర్హంత్ అర్హంత్ స్టేసి. అలంకృత ఫోన్ ఒక దగ్గర పెట్టేసి ఉన్నానా మీరు? స్టేసి కూడా బ్రేక్అవుట్ రూమ్ కి వస్తుందా? ఇక్కడ ఎవరో గెలాక్సీ అంట, ఎవరో హిమజ. హిమజ ఆడియో కనెక్ట్ అవ్వలేదు అక్క. ఓకే స్టార్ట్. రైట్ పిల్లలు, గెట్ రెడీ. రెడీయా?
ఓ ఎస్ ఎస్ జీసస్ వర్షం పడుతుందా అక్కడ ఇక్కడ పడుతుంది బాగా వెరీ గుడ్ చల కాలి వీస్తోంది అది నా కోసం చిన్ని చిన్ని చినుకు పడుతోంది అది నా కోసం ఈ వర్షం నాకే ఆ చినుకులు నా కొరకే నా దైవం నిచ్చే నన్ను చల్లగా కాపాడే ఈ వర్షం నాకే ఆ చినుకులు నా కొరకే నా దైవం నిచ్చే చినుకు పడుతోంది అది నా కోసం ఏ భయమూ లేదే నా ధైర్యం నా ప్రభువే ఆ మోషేకిచ్చి భద్రత యేసు నాకిచ్చి ఏ భయమూ లేదే నా ధైర్యం నా ప్రభువే ఆ మోషేకిచ్చి భద్రత యేసు నాకిచ్చి భలే చేశారు పిల్లలు సూపర్ వన్స్ మోర్ ప్లీజ్ ఎస్ అక్క ఆర్ యు ఆల్ రెడీ yes చెప్పండి పిల్లలు ఓ yes జీసస్ చల గాలి వీస్తోంది అది నా కోసం చిన్ని చిన్ని చినుకు పడుతోంది అది నా కోసం ఈ వర్షం నాకే ఆ చినుకులు నా కొరకే నా దైవం నిచ్చే నన్ను చల్లగా కాపాడే ఈ వర్షం నాకే ఆ చినుకులు నా కొరకే నా దైవం నిచ్చే చినుకు పడుతోంది అది నా కోసం ఏ భయమూ లేదే నా నా ధైర్యం నా ప్రభువే స్నేహం చాలయ్యా సూత్రం వేసయ్యా
గట్టిగా సూపర్ ఎక్సలెంట్ పిల్లలు వండర్ఫుల్ గా చేశారు వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఎక్సలెంట్ థ్యాంక్ యూ సో మచ్ మీ ప్లేసెస్ లోకి వెళ్ళి కూర్చోండి మీ హోంవర్క్ అన్ని రెడీగా పెట్టేసుకోండి మరి హోంవర్క్ చేయడానికి చెక్ చేయడానికి అన్నయ్య రెడీగా ఉన్నారా ఓ ఎస్ అక్క ఓ రెడీ అంట క్యాప్ పెట్టుకొని అన్న కూడా రెడీగా ఉన్నారు పిల్లలు మీ హోంవర్క్ అన్ని చూపించేసేయండి ఓకే ఓవర్ టు బెనెట్ అన్న ప్రైజ్ లార్డ్ బెనెట్ అన్నయ్య ప్రైజ్ లార్డ్ నానా ప్రైజ్ లార్డ్ బెనెట్ అన్నయ్య ప్రైజ్ లార్డ్ నానా జాయ్ ప్రైజ్ లార్డ్ లిల్లీ మెమరీస్ అండ్ ప్రేయర్ పాయింట్స్ అన్నయ్య yes very good అన్న very good గాడ్ బ్లెస్ యు నానా సూపర్ బలే బలే చేశారు కొంచెం దగ్గర పెట్టు ఇంకొంచెం క్లారిటీ లేదు పత్రిక అన్నయ్య సబాస్ వెరీ గుడ్ సూపర్ అన్య మ్యామ్ చెప్పండి నానా అన్య లిల్లీ అన్య హోంవర్క్ వెరీ గుడ్ లిల్లీ గాడ్ బ్లెస్ యు నానా వావ్ బ్యూటిఫుల్ చెప్పండి నేడు జీవనము మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుటను ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను ద్వితీయోపదేశ కాండం 30:19 డ్యూటరానమీ ఓకేనా లిల్లీ డ్యూటరానమీ చెప్ప ఒకసారి డ్యూటరానమీ yes very good very good nana god bless you both so next akshaya and praise lord nana memory of nana wow super beautiful bada raaskunnaru chaala 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 వెరీ గుడ్ నానా గాడ్ బ్లెస్ యు అని రాస్తున్నారా నోట్స్ అన్ని చేశారు నానా వెరీ గుడ్ సూపర్ ఓ ఎస్ నేడు జీవమును ఆశీర్వాదమును శాపమును నీ ఎదుట ఉంచి ద్వితీయోపదేశ కాండం 30:19 వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు అన్నా నెక్స్ట్ స్టేసీ ప్రైజ్ లార్డ్ అన్నా స్టేసీ వావ్ బ్యూటిఫుల్ భలే చేస్తావు Wow, beautiful. Deuteronomy. God bless you, Nana. God bless you. Super. Bale, bale. Selena, praise the Lord. Benet, Anaya. Praise the Lord, Nana, Selena. Very good, Selena. Very good. Wow, very good. Very good, Nana. Homework, Anna. Super. You life and death, blessing and cursing. Deuteronomy 30:19. Yes, super, very good, Nana. God bless you.
Wow, super. God bless you, Nana. Smiling face bond idan paina. Very good. Very good, very good. Super. God bless you, Nana, Selina. Praise the Lord. Praise the Lord, Anna. Happy. Praise the Lord, Nana. Homework, Anna. Wow, very good. Allah baat chesta. Super. Allah baat chesta. That I said before you, you life and death, blessing and cursing. Deuteronomy 30 verse 19. Praise the Lord, Anna. Thank you, Anna. Beautiful, Anna. God bless you, Anna. Thank you, Anna. Praise the Lord, Anna. Praise the Lord, Anna. Nishita, Nishita. Very good. Anna, notes, Anna. సూపర్. మీరు నేర్చుకున్న ఒక పాయింట్ చెప్పండి దానిలో నుంచి. అన్నా యెషయా గ్రంథం కూడా బైబిల్ లాగే ఉంటది అన్నా. అంటే ఎలాగా అంటే 66 బుక్స్ ఉంటాయి, 66 చాప్టర్స్ ఉంటాయి అన్నా బైబిల్. 66 బుక్స్ ఉంటాయి అన్నా. సూపర్ సూపర్. గాడ్ బ్లెస్ యు. ఓల్డెన్ డేస్ లో బైబిల్ ని ఎలా రాశారో నేర్చుకున్నామన్న, జంతువుల తోలు మీద రాశారు. వెరీ గుడ్. అన్న మెమరీ వర్స్ అన్న. ఎస్ చెప్పండి అన్న. సూపర్. హోంవర్క్ అన్న. రివర్స్ లో ఉంది. ఎస్ ఇద్దరు సూపర్ సూపర్ ఆసమ్ భలే చేసుకున్నారు. అన్న మెమరీ వర్స్ చెప్తామన్నా. ఎస్ నాన్న. ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 19వ వచనము. నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నియక్త ఉంచి. ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 19వ వచనము. ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 19వ వచనము. నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచి. ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయం 19వ వచనం. థాంక్ యూ అన్న. సూపర్. గాడ్ బ్లెస్ యు బోత్. గాయత్రి ప్రైజ్ లార్డ్ నాన్న. అన్మ్యూట్ చేసుకోవా. ప్రైజ్ లో నాన్న. గాయత్రి వెరీ గుడ్. సూపర్. బాగా రాసుకున్నావు నాన్న. నేడు నేడు జీవములు మరణమును ఆశీర్వాదము ఆశీర్వాదమును శాపమును శాపమును నేడు నేను నీ ఎదుటను ఉంచి. ఉదయం కాండము 30వ అధ్యాయము 19వ వచనము. వెరీ గుడ్ నాన్న. గాడ్ బ్లెస్ యు. సూపర్. బలే బలే చెప్పావు నాన్న. గాడ్ బ్లెస్ యు నాన్న. ప్రేజ్ అండ్ ప్రేమ్. ప్రేజ్ ద లార్డ్. ప్రేజ్ ద లార్డ్ అన్న. లెసన్ విన్నారా నిన్న? ఓకే, ఇట్స్ ఓకే. గ్రూప్ ఫాలో అవుతున్నారు కదా నాన్న? సో గ్రూప్ ఫాలో అవ్వండి. ఓకేనా? గ్లాడ్ యు ఆర్ బ్యాక్. ప్రేజ్ ద లార్డ్. నెక్స్ట్. ఏ వచ్చేసారు. ప్రేజ్ ద లార్డ్. రూత్ ఎంజాయ్. Wow, super. Very good, Nana. Homework, Joy. Super, bale chesavu. Ee designs kuda vesavu nuvu. Super, super, super. వెరీ గుడ్ ట్రూత్.
రైట్ కరెక్ట్ గా ఉంది ఇప్పుడు సూపర్ గాడ్ బ్లెస్ యు నాన్న ఇద్దరు భలే చేశారు వెరీ గుడ్ ఎస్ నాన్న చెప్పండి నాన్న వెరీ గుడ్ రూత్ వెరీ గుడ్ సూపర్ ఎస్ నాన్న చెప్పు నాన్న నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును మీ యొక్క ఉంచితిని పెనరన్నా ప్రైజ్ లార్డ్ జాయ్ ప్రైజ్ లార్డ్ రూత్ నేడు జీవమును శాపమును నేడు జీవమును జీవమును మరణమును శాపము ఆశీర్వాదమును శాపమును ఐ మీ యొద్ద ఉంచితిని యెషయ ద్వితీయోపదేశకాండము ఓకేనా 3019 ఓకే వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు నానా నెక్స్ట్ సన్నీ అండ్ సోనీ ప్రైజ్ లో నానా వెరీ గుడ్ ఏకంగా చాట్ మీద చేసేసారు వీళ్ళు సూపర్ నానా గాడ్ బ్లెస్ యు వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు నానా హౌ సెట్ బిఫోర్ యు లైఫ్ అండ్ డెత్ బ్లెస్సింగ్ అండ్ కర్సింగ్ డ్యూటరానమీ 30:19 దట్ ఐ హావ్ సెట్ ఫర్ యు లైఫ్ డెత్ బ్లెస్సింగ్ అండ్ కర్సింగ్ డ్యూటరానమీ 30:19 ప్రైజ్ ద లార్డ్ వెరీ గుడ్ నానా గాడ్ బ్లెస్ యు బోత్ జయంత్ అండ్ సోనికా ప్రైజ్ ద లార్డ్ అన్న ప్రైజ్ లార్డ్ అన్న ప్రైజ్ లార్డ్ వెరీ గుడ్ నాన్న సూపర్ ప్రైజ్ లార్డ్ అన్న జయంత్ సీల్ ఓపెన్ చేస్తున్నాడు జయంత్ లోపల ఏముందో చూద్దాం ఓ మెమరీ వర్స్ దాసి పెట్టాడు సూపర్ వెరీ గుడ్ నాన్న చెప్పండి వెరీ గుడ్ నాన్న గాడ్ బ్లెస్ యు వెరీ గుడ్ అర్హంత్ ప్రైజ్ లార్డ్ అన్న ప్రైజ్ లార్డ్ అన్న ప్రైజ్ లార్డ్ అన్న అన్న నేను రాలేదు అన్న 2 వీక్స్ నుండి ఓకే ఇట్స్ ఓకే అన్న గ్రూప్ ఫాలో అవ్వు సరేనా ఓకే అన్న ఆల్ రైట్ గాడ్ బ్లెస్ యు అన్న నెక్స్ట్ ఏంజల్ ఫ్రెండ్ కూడా వచ్చారు ప్రైజ్ లార్డ్ నానా ఇద్దరికి ప్రైజ్ లార్డ్ మీ పేరు నానా మౌనిక మౌనిక ఏంజల్ మరి రీనేమ్ చేయాలి కదా మౌనిక పేరు కూడా పర్లేదు చేస్తాను చూపించు నానా వెరీ గుడ్ ఏంజల్ భలే చేస్తావు
చూపించిన మౌనిక చూపించిన చూపించు చూపిస్తున్నావు కదా వావ్ వెరీ గుడ్ అన్న గాడ్ బ్లెస్ యు దేవుడి స్తోత్రం Let the heart say before your life and death, blessing and cursing. Deuteronomy 3:19. Thank you, Nana. God bless you. Wow. Praise the Lord, Nia. Missy Jesse, praise the Lord. వెరీ గుడ్ నాన్న భలే భలే చేశారు సూపర్ మేము రివర్స్ చెప్తామన్నయ్య చెప్పండి నాన్న దట్ ఐ హావ్ సెడ్ బిఫోర్ యు లైఫ్ అండ్ డెత్ బ్లెస్సింగ్ అండ్ కర్సింగ్ డెటరోనమీ 30:19 ప్రైజ్ లార్డ్ అన్నయ్య వెరీ గుడ్ నాన్న గాడ్ బ్లెస్ యు బోత్ వెరీ గుడ్ బ్లెస్ యు మోనాలిసా ప్రైజ్ లార్డ్ నాన్న సంజన అండ్ సంజయ్ రాజ్ Wow, super. Andaru very good. Yes, Nana. నేను జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను ఎరుటను ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా ఏలుచున్నాను. ఉద్యోగదేశ కాండము 30:19 Very good, super, super. God bless you all. Very good. Joanne, praise the Lord. Praise the Lord, Anna. Joanne, mic kuncham daggara pettuko. Nee voice raavatledu. Anna, memory verse raasukona Anna. Yes, super. Balle raasukona Anna. Memory verse chapter Anna. Yes, Nana. Deuteronomy chapter 30 verses 19. That I have set before you life and death, blessing and cursing. Therefore, choose life. Deuteronomy chapter 30 verses 19. Praise. Very good, Nana Jan. God bless you. God bless you, Nana. Next, Alankrita Halladita. Praise the Lord, Nana Alankrita. Praise the Lord, Anna. Praise the Lord, Nana. Very good. Homework, Anna. వావ్ సూపర్ మళ్ళీ చేసుకున్నావు నాన్న చాలా బాగా చేసావు వెరీ గుడ్ చెప్తాను అన్న yes I have said before you life and death blessing and cursing Deuteronomy 30:19 praise the lord అన్న వెరీ గుడ్ నాన్న గాడ్ బ్లెస్ యు చెల్లి ఎక్కడ చెల్లి పడుకున్నా అన్న ఓ రేపటి నుంచి మరి తీసుకొచ్చే చెల్లిని ఓకే అన్న కొంచెం ముందు పడుకోబెట్టి సండే స్కూల్ టైం లేపేసి లేపుతుంటే లేవాలన్నా లైట్ గా వాటర్ పోయి బెలెట్ అన్న పిలుస్తాను చెప్పి ఓకే అన్నా వెరీ గుడ్ ఓకే పిల్లలు ఇంకెవరైనా ఉన్నారా హోంవర్క్ చూపించాల్సిన వాళ్ళు ఓరెన్ అయ్యో అన్మ్యూట్ చేసుకున్నా ప్రేజ్ లో అన్న ఓరెన్ Wow, super. God bless you, Tammy. Super. Wonderful. Anna, memory verse, Anna. Super, Nana Varen. Bale raaskunnao. I have said before you. Life and death. Blessing. And cursings. Therefore, choosing life. Deuteronomy 30 verse 19. Very good, Nana. Super.
God bless you, Nana. Sham and Jeremiah, praise the Lord. Praise the Lord, Anna. Hello, Naro. Bonham, Anna. Yes, very good, Nana. Homework is over? Yes, sir, Anna. Yes, to picture, Mari. Very good, Nana. God bless you. Bale chesav. Yes, Nana. That I have said before you, life and death, blessing and cursing. Therefore, choose life. Deuteronomy 30:19. Praise Lord, Anna. Very good, Nana. God bless you. Super. Come ready. Unmute just go on. సేమ్ వాటర్ పోసి లేపే రేపు ఓకేనా రైట్ వెరీ గుడ్ పిల్లలు ఇంకెవరైనా ఉన్నారా అందరు చెప్పినట్టేనా అయిపోయారా అయిపోయారు ఓకే అక్క శ్యామల అక్క చెప్పమ్మా ఒక స్పెషల్ చూసామా అక్క ఓ షూర్ షూర్ సో స్పెషల్ చేసేవారు రెడీగా ఉన్నారా మరి రెడీగా ఉన్నారా ఉన్నారు ఉన్నారు ఎక్కడో రెడీగా అంట అక్క రెడీ మరి అన్నకి టైం ఇచ్చేసాం అక్క ఓకే జైలనయ్య ఓవర్ టు యు ప్రైజ్ లార్డ్ పిల్లలు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఓకే సో మనం లాస్ట్ క్లాస్ ఏం నేర్చుకున్నాం జోసెఫ్ పార్ట్ 7 నేర్చుకున్నాం కదా జోసెఫ్ గురించి జోసెఫ్ లైఫ్ లో జోసెఫ్ వాళ్ళ బ్రదర్స్ అందరిని ఎలా ఫర్గివ్ చేశాడని చూసాం ఎలా మర్సీ చూపించాడని చూసాం కదా అలానే మన లైఫ్ లో కూడా వస్తూ ఉంటాయి మనం ఇతరులని ఒక్కొక్కసారి హర్ట్ చేస్తాం మన మాటల ద్వారా అయినా యాక్షన్స్ ద్వారా అయినా హర్ట్ చేసినప్పుడు మనం వాళ్ళని వాళ్ళ దగ్గర నుంచి మనం ఫస్ట్ మనం ఏం చెప్తాం ఆఫ్ కోర్స్ మనం ఏం చెప్తాం అంటే సారీ చెప్తాం ఐఎమ్ సారీ అని చెప్తాం ప్రేయర్ చేసుకొని స్టార్ట్ ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తున్నావు కదా ప్రేయర్ తో స్టార్ట్ పిల్లలు ఒక్కసారి కళ్ళు మూసుకోండి ఈ చేతులు జోడించండి అందరిని కళ్ళు మూసుకుని పిల్లలు 3, 2, 1 God only Father, thank you for giving us a blessed day, our Lord. Lord, thank you for bringing us together, our Lord. Lord, right now, thank you for bringing us still here, our Lord. Lord, from today, as we're going to start doing some special programs in between, our Lord, Lord, guide us and walk through us, our Lord. We are hoping that whatever we're doing that is for your glory. In Jesus' mighty name, I pray. Amen. ఓకే పిల్లలు సో మనం జోసెఫ్ గురించి ఎట్లా ఫర్గివ్ చేస్తారని చూసాము ఇప్పుడు మన లైఫ్ లో కూడా మనం ఇతరులని మన ఫ్రెండ్స్ అయినా ఎవరినైనా మనం హర్ట్ చేస్తాం యాక్షన్స్ ద్వారా అండ్ వర్డ్స్ ద్వారా అయినా మనం ఫస్ట్ వాళ్ళకి ఏం చెప్తాం సారీ అని చెప్తాం సారీ అని చెప్పిన తర్వాత ఒక్కొక్కసారి ఎట్లా జరుగుతుంది మనం ఒక మనం మాటల ద్వారా వాళ్ళు చాలా బాధపడతారు ఒక్కొక్కసారి హర్ట్ చేసినప్పుడు ఇంకా చాలా బాధల్లో ఉంటాయి సారీ చెప్తే సరిపోదు కదా మనం వాళ్ళని రియల్ గా ఫర్గివ్నెస్ అడగాలి వాళ్ళ దగ్గర నుంచి ఫర్గివ్నెస్ అడగాలి తర్వాత గాడ్ దగ్గర నుంచి కూడా ఫర్గివ్నెస్ అడగాలి సో అది అంతా మనం ఒక ఆబ్జెక్ట్ లెసన్ ద్వారా ఈరోజు చూద్దాం పిల్లలు ఓకేనా ఓకే సో చూస్తున్నారు కదా ఇది మనం ఇది మనం కనపడుతుంది అక్క కనిపిస్తుంది ఓకే సో దాని తర్వాత ఇదేమో మన లైఫ్ వాటర్ ఓకేనా లైఫ్ నేను ఇప్పుడు మనలో లైఫ్ ఉంది పిల్లలు నేను లైఫ్ ఫుల్ పోస్తున్నా పోసిన తర్వాత లైఫ్ మనలో ఉంటుంది మనం ప్యూర్గా ఉన్నాం ఇప్పుడు ట్రాన్స్పరెంట్గా ప్యూర్గా ఉన్నాం మనం ఎవరిని బాధ పెట్టలేదు ఎవరిని ఇబ్బంది పెట్టలేదు హర్ట్ చేయలేదు మన మాటల ద్వారా యాక్షన్స్ ద్వారా కానీ మనం ఒక టయానికి మనం ఏం చేస్తామంటే మనం ఒకళ్ళని కొంతమందిని బాధ పెడతాం ఒకళ్ళైనా ఇద్దరినైనా బాధ పెడతాం అప్పుడు మనం ఏం చేస్తాం మిస్టేక్ చేస్తాం కాబట్టి నేను మిస్టేక్ని మనం చేసిన మిస్టేక్ని కొద్దిగా నేను దీంట్లో పోస్తున్నా ఓకే సో మనం మిస్టేక్ చేసాము ఆ మిస్టేక్ మొత్తం మనలో ఇప్పుడు మిక్స్ అయి ఉంది చూస్తున్నారు పిల్లలు ఆ మిస్టేక్ వల్ల ఎలా పొంగుతుందో ఓకే సో మనం మిస్టేక్ చేసాము మిస్టేక్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి వాళ్ళకి సారీ చెప్పాం ఓకే మనం సారీ చెప్పాం ఇక్కడ చూడండి నేను సోప్
ఓకే మనం మనం సారీ చెప్పాం వాళ్ళకి సారీ సారీ అని చెప్పాము ఓకే నేను సోప్ వేస్తాను సారీ అని ఓకే సోప్ వేసాను సో మిక్స్ చేద్దాం ఓకే మిక్స్ చేశాను కానీ ఆ క్లౌడీ క్లౌడీ గ్లాస్ లో చూడండి పిల్లలు క్లౌడీ క్లౌడీ ఉంది కదా గ్లాస్ మొత్తం చూస్తున్నారా సైడ్ లో నుంచి కూడా మొత్తం ఇందాక మనం ఫస్ట్ లో చూసినప్పుడు ఎంత వైట్ గా ప్యూర్ గా ఉంది అంత ప్యూర్ గా ఇప్పుడే ఉందా మొత్తం క్లౌడీ క్లౌడీగా చాలా చూడడానికి కూడా బాగాలేదు కదా సో మనం ఇప్పుడు ఆ రియల్ ఫగీనెస్ లేదు కానీ మనం చెప్పిన మనం బాధ పెట్టిన అబ్బాయి ఇంకా బాధపడుతూనే ఉన్నాడు మన అబ్బాయి దగ్గర నుంచి దేవుడి దగ్గర నుంచి రియల్ ఫగీనెస్ పొందుకోవాలి కాబట్టి మనం ఫగీనెస్ కోసం అడుగుతాం సో చూడండి పిల్లలు నేను ఇప్పుడు వెనిగర్ నేస్తున్నాను కొద్దిగా ఇది ట్రూ ఫర్గివ్నెస్ ఓకే నేను ట్రూ ఫర్గివ్నెస్ ని దీంట్లో యాడ్ చేస్తాను చూసారా పిల్లలు ట్రూ ఫర్గివ్నెస్ ని యాడ్ చేసిన కానీ ఏం జరిగింది ఇక్కడ మనలో ఉన్న బాధ అంతా పోయింది మొత్తం బాధ అంతా పోయింది చూడండి ఎంత ఇప్పుడు మొత్తం మనలోని సంతోషం ఆనందం అంతా ఇప్పుడు వస్తుంది చూడండి పిల్లలు ఇప్పుడు ఎట్లా పైకి వచ్చేసేసి బయటకు వచ్చేసిందో చూసారా పిల్లలు మనలో నుంచి ట్రూ ఫర్గివ్నెస్ ని మనం ఇతరులకు చూపించినప్పుడే మనం మనలో నుంచి ఆ బాధ వాళ్ళ దగ్గర నుంచి మనం ఫర్గివ్నెస్ పొందుకుంటాం దేవుడి దగ్గర నుంచి ఫర్గివ్నెస్ పొందుకుంటాం అలానే జోసెఫ్ కూడా వాళ్ళ బ్రదర్స్ అందరినీ ఫర్గివ్ చేశాడు కాబట్టి తనలో జీవిత లైఫ్ లో సంతోషాన్ని సక్సెస్ ని చూడగలిగాడు పిల్లలు అలానే మనం కూడా మన లైఫ్ లో కూడా ఇతరులని ఫర్గివ్ చేస్తూనే ఉండాలి ఓకేనా ఓకే అన్న థమ్స్అప్ చూపించండి థమ్స్అప్ ఓకే చాలా బాగా చెప్పావు పిల్లలు అర్థమైంది కదా ఓకే జాయిల్ మరి ఆ చేతులు చాలా కడుక్కోవాలి నువ్వు వెనిగర్ టచ్ చేస్తావు కదా కళ్ళ నస్సులు ముట్టుకోకుండా చేతులు కడుక్కు ఓకే జాయిల్ అన్నయ్య మాకు ఈరోజు మంచి యాక్టివిటీ చేసి చూపించా సూపర్ 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 గా ఉంది పిల్లలు మరి పిల్లలు మన అందరం ఏం చెప్దాం ఒకసారి శబాష్ చెప్దామా శబాష్ చెప్పండి ఒకసారి అందరు కూడా చెప్పండి శబాష్ జాయిల్ వెరీ గుడ్ 1 2 వెరీ వెరీ గుడ్ గుడ్ చెప్పండి అందరు కూడా 1 2 వెరీ వెరీ గుడ్ గుడ్ 1 2 వెరీ వెరీ గుడ్ గుడ్ 1 2 వెరీ వెరీ గుడ్ గుడ్ సూపర్ 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 గా ఉంది అన్న వెరీ గుడ్ అన్న గాడ్ బ్లెస్ యూ 1 2 3 4 5 6 7 8 9 10 20 30 1 lakh సూపర్ గాడ్ బ్లెస్ యూ శమన అంటే మనకి మరి ప్రతిరోజు వస్తా ఉంటాయా యాక్టివిటీస్ సీక్రెట్ గా వస్తారు వస్తారు ఏవేవో వస్తా ఉంటాయా ప్రతిరోజు పిల్లలు ఏవేవో వస్తా అంట ఏంటో అవి ఈ రోజు యాక్టివిటీ వచ్చింది రేపు ఏమొస్తుందో ఏంటో చూసేద్దాం కాబట్టి మీరు ఎర్లీగా వచ్చేసేయాలి తొందరగా వచ్చేసేయాలి పాట మరి ఒకటి ఉన్నట్టుంది కదా అక్క గిఫ్ట్ దాచిపెట్టినట్టున్నారు మా కొరకు పిల్లలు మన కొరకు గిఫ్ట్ కూడా దాచి పెట్టేశారు కాబట్టి ఎవరు వచ్చి ముందు పాట పాడేస్తారు వాళ్ళకి గిఫ్ట్ రెడీగా ఉంది ఆ తర్వాత ఇలాంటి యాక్టివిటీస్ ఇంకా ఎన్ని ఎన్ని రాబోతున్నాయో పిల్లలు ఫన్ యాక్టివిటీస్ చాలా చాలా ఉంటాయి కాబట్టి మీరు వచ్చేసేయండి మీరు చూసేయండి అయితే మీలో ఎవరైతే ఫాస్ట్ గా వచ్చి ఇవన్నీ క్యాచ్ చేస్తున్నారో మీలో అంతా కూడా ఒకరు సెలెక్ట్ చేస్తాం పిల్లలు మేము అది ఫస్ట్ ఆపర్చునిటీ ఎవరికి వస్తుందో కదక్క సరేనా మరి అంతవరకు వేచి ఉన్నది ఓకే గాడ్ బ్లెస్ యు ఆటమ్ చమక అక్క శ్యామలక్క మరి మాకు చెప్తారా అక్క దాని గురించి వివరంగా మేము ఏం చేయాలి ఏంటి ఏ విషయంలో పాటలు పాడే విషయంలో అక్క పాటలు పాడే విషయంలో అక్కండి ఎలిమెంటరీ స్కూల్ కి వెళ్ళొచ్చు వెళ్ళొచ్చినట్టుందా టెన్షన్ పాపం అక్కడ యూనిఫామ్ ఎలిమెంటరీ పిల్లలు మీకు చెప్పాను కదా మీరు ఇవాళ 32 వచ్చారు ఓకే మరి నిన్న మొన్న మీరు ఎందుకో చాలా తక్కువ మంది వచ్చారు మేము చాలా ప్రార్థన చేసాం మీరు కూడా చాలా ప్రార్థన చేశారు ఇంకా ఇంకా పెరగాలి మన స్ట్రెంగ్త్ ఏసేకే వందనాలు అయితే మీరు ఎర్లీగా టైం కి రావాలి వచ్చి పాట పాడాలి ఇంతవరకు పాడిన వాళ్ళు ఎర్లీగా వచ్చినా కూడా వాళ్ళకైతే ఛాన్స్ అంత ఉండదు ఎవరైతే ఇంతవరకు పాడలేదో 400 చరణాలు అది ఇప్పుడు
పాస్ట్ అంకుల్ మనకి ఏం చేశారు, 66 పుస్తకాల నుంచి 66 వచనాలు రాశారు కదా, అవి మిన్నే అక్క మీకు పోస్ట్ చేస్తూ ఉంది. సో మీరు రేపు ఆది కాండం గురించి పాడాలి. ఎవరు రెడీగా ఉన్నారు చెప్పండి, కొత్త పిల్లలు. ఇంత అక్క మేము పాడేసాము అని అన్నవాళ్ళు వద్దు. ఓకే, అక్షయ, అభిషేక్, మీరు ఇంతవరకు పాడలేదా? స్టేసీ, అలంకృత, అక్షయ, అభిషేక్, వీళ్ళు ముగ్గురు చేతులు ఎత్తారు. బెన్నెట్ అన్న, వీళ్ళు ముగ్గురులో ఎవరైతే నువ్వు ఆన్ చేసేసరికి రెడీగా ఉంటారో వాళ్ళతో పాడిస్తావు. వాళ్ళకి నేను మంచి గిఫ్ట్ ఇక్కడే చూపించేసి ప్యాక్ చేస్తాను. ఓకే, నేనైతే రెడీ. ఓకే పిల్లలు, మీరు రెడీయా? అగ వారన్ కూడా రెడీగా ఉన్నాడు. ఓకే, రేపు టైంకి వచ్చేసి పాట పాడటానికి ట్రై చేయండి. అలాగే మెమరీ వర్సెస్ రెగ్యులర్ గా అప్ చెప్పే వాళ్ళకి కూడా ఇద్దాం అనుకుంటున్నాం. అక్క ఇలా పక్కన పెట్టేసుకుంటున్నారక్క, లేకపోతే ఇలాగా ఇంకొన్ని జరుగుతున్నాయక్క, అవన్నీ మాకు ఎలా తెలుసు అక్క? పిల్లలు బాగా చెప్తారు. సో మినీ అక్క, మన పిల్లలు బాగా చెప్తారు కదా, మధ్య మధ్యలో ఇలా చూస్తుంటారు చూస్తుంటారక్క, అందుకే ఇలాంటి టీచర్లు తీసుకోకూడదు మినీ అక్క. అప్పుడు అక్క ఇలా చూసాడు అబ్బాయి పక్కకి, సరేనా? ఇలాగే ఎవరైతే చూసి చెప్తారో వాళ్ళు కరెక్ట్ గా నేర్చుకొని మధ్యలో ఇలాగా వాళ్ళ మమ్మీ వైపు, వాళ్ళ డాడీ వైపు, వాళ్ళ అక్క వైపు, వాళ్ళ చెల్లి వైపు చూస్తా ఉన్నా. అయితే అక్క మీరు ఇలా గమనిస్తున్నారని మాకు తెలియదు అక్క. మేము అనుకున్నాం పెన్నెట్టని మిని అక్క, నేను మేము చిన్నవాళ్ళం కదా, మాకు తెలియదు అక్క, చెప్తున్నాం కదా అనుకున్నాం, గానీ ఇలా అనుకోలేదు అక్క. ఇక్కడ పేపర్ మీద రాసేసుకున్నాక ఇక్కడ ముందు ఇలా పెట్టేసుకుంటాం అక్క మేము. చిన్న పిల్లలు అక్క, మా పిల్లలు బాగా చెప్తారక్క, మా పిల్లలు చిన్న పిల్లలు అక్క, మా పిల్లలు బాగా చెప్తారక్క, మాకు గిఫ్ట్ ఇవ్వకూడదని వాళ్ళకి అంటున్నావక్క. అందుకే అదంతా కూడా అబ్జర్వేషన్ ఉంటది, చక్కగా నేర్చుకోండి. టీచర్స్ మీకు మరీ మరీ చెప్తున్నారు, చిన్న చిన్న వాక్యాలు ఇవ్వండి చిన్న పిల్లలకి. టీచర్స్ అందరూ కూడా చిన్ని చిన్ని వాక్యాలు ఇస్తే వాళ్ళు బాగా కంటలు పెడతారు, ముసలి వాళ్ళు అయిపోయినా కూడా గుర్తుండిపోతాయి. మనకి ఈ 45 డేస్ లో చాలా రకాల డేస్ జరుగుతాయి. ఇప్పుడు మీరు మన ఏమైంది, మిషనరీ డే జరిగింది కదా, టాలెంట్ షో ఒకటి జరగబోతుంది, పారబుల్ ఒకటి జరగబోతుంది, డే ఒకటి జరగబోతుంది, మెమరీ వర్సెస్ డే ఒకటి జరగబోతుంది, ఇంకా యాక్టివిటీస్ డే ఒకటి జరగబోతుంది, ఇవన్నీ సెలబ్రేషన్స్. ఇంకా అక్క అయితే ఇంకా లెసన్స్ లేవు కాబట్టి మేము టైం అడ్జస్ట్ చేస్తాము. మెమరీ వర్స్ చెకింగ్ మెమరీ వర్స్ డే, లెసన్ టైం లెసన్ డే. ఓ అయినా కూడా మాకు టైం ఉంటది, మేము అలా ప్లాన్ చేసాము కాబట్టి ఎంజాయ్ చేయబెన్నెట్ అని వీళ్ళకి అర్థం కావట్లేదు అన్న, కంగారు పడిపోతున్నారు. కంగారు పడం పిల్లలు చెప్పండి చెప్పండి, మనం అన్ని చేయగలం కదా. మిషనరీ డే సూపర్ గా చేశారు. తర్వాత మీకు సీక్రెట్ చెప్పేనా, మీకు ఒక వచనాలు ఇస్తాం మేము ఇక్కడ నుంచి ఇక్కడికి, ఒక రిఫరెన్స్ ఇస్తాం. ఆ రిఫరెన్స్ లోంచి మీరు చక్కటి చక్కటి యాక్టివిటీ చేసుకొని రావాలి. ఓకేనా పిల్లలు, వీళ్ళైతే రేపు ఇస్తాం. ఓకేనా, రోజు సరదా సరదాగా చాలా ఉన్నాయి మనకి ప్రోగ్రామ్స్, మీరెవ్వరు మిస్ అవ్వద్దు, రెగ్యులర్ గా వచ్చేయండి, ఎంజాయ్ చేసేస్తూ. 500 డేస్ కి గిఫ్ట్స్ ఉంటాయా అక్క? ఎవరికి విన్నర్స్ ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకి గిఫ్ట్స్ ఉంటాయా అక్క? 500 చెప్పినప్పుడు గిఫ్ట్ ఇవ్వకపోతే ఊరుకుంటామేంటి మేము, మాకు కావాలి గిఫ్ట్, సమస్యలేదు. బిగినర్స్ అటెండ్ అయినందుకే వాళ్ళకి అసలు బోల్డ్ వచ్చేస్తాయి. అవునా, సూపర్, వెరీ గుడ్. పిల్లలు మీకు బోల్డ్ గిఫ్ట్ అంట. ఇప్పుడు సెలీనా వాళ్ళ చెల్లి, ఆ తర్వాత ప్రిస్కిల్లా పెర్సిస్ వాళ్ళ తమ్ముడు, ఇలా చిన్న చిన్న వాళ్ళు కూడా ఉన్నారు మనకి, వాళ్ళు కూడా మనం మర్చిపోవద్దు. మర్చిపో, ఓకేనా పిల్లలు?
మనందరం సరదా సరదాగా 45 డేస్ ఏ ఉంది మనకి. ఈ 45 డేస్ ప్రతిరోజు సెలబ్రేషన్ మీరు చక్కగా వచ్చేయండి, సిద్ధపడండి, మీ ఆన్లైన్ క్లాసెస్, మీ హోంవర్క్ ఆఫ్టర్నూన్ వరకు చేసేసుకోండి, మిగతాది అంతా కూడా ఇక్కడ ఎంజాయ్ చేద్దాం. ఓకేనా పిల్లలు? ఓకే, ఆల్ ది బెస్ట్ పిల్లలు. థ్యాంక్ యూ సో మచ్ అక్క. ఓకే, లెసన్ విందాం పిల్లలు, రెడీగా ఉన్నారా? మీ బైబిల్స్ బుక్స్ అనేది రెడీ చేసుకోండి. మన మధ్యకి అరుణ అక్క వచ్చేస్తున్నారు. పిల్లలు ప్రైజ్ ది లార్డ్. నాన్న శ్యామక్క, నిమ్మక్క, మినీ బ్రదర్, మినీ సిస్టర్, అందరికి ప్రైజ్ ది లార్డ్. పిల్లలు అందరూ బాగున్నారా? థమ్స్ అప్. వెరీ గుడ్ నాన్న. పిల్లలు లెసన్ లోకి వెళ్ళే ముందు మనం ఒకసారి ప్రేయర్ చేసుకుని లెసన్ లోకి వెళ్దాం. నాన్న మీ ప్రేయర్ పొజిషన్స్ లోకి వచ్చేయండి. రెడీ, 1 2. మోకరించాలి నాన్న, చైర్స్ లో కూర్చోవద్దు, వీలైన వాళ్ళు మోకరించండి. 2 3. మహాపరిశుద్ధుడా, ప్రేమ గల నా తండ్రి, మీకు వందనాలు, స్థుతులు, స్తోత్రములు ప్రభువా. ఈ సాయంకాల సమయంలో మీరు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి స్తుతిస్తున్నాం ప్రభువా. గత కొన్ని రోజులుగా నాయన నా తండ్రి ఆన్లైన్ సండే స్కూల్ జరుపుకోవడానికి మీరు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభువా. ఇందులో ఒక నాయన నన్ను కూడా మీరు ఉంచినందుకు స్తోత్రాలు. ఇవాళ దినమున నేను లెసన్ చెప్పడానికి మీరు ఇచ్చిన అర్హతను బట్టి స్తోత్రాలు. నా తలంపులు, నా ఆలోచనలు, నా జ్ఞానము అంతటిని మరుగు చేసి ప్రభువా ముందున్న సమయాన్ని మీ చేతులు అప్పగించుకుంటున్నాను. మీరు ఏదైతే బిడ్డలతో మాట్లాడాలనుకుంటున్నారో స్పష్టముగా మాట్లాడండి, వాక్చాతుర్యాన్ని ఇవ్వండి, సమయోచితమైన జ్ఞానమునిచ్చి నన్ను నడిపించండి ప్రభువా. దేవానికి స్తోత్రాలు. కూర్చున్న ప్రతి ఒక్క బిడ్డను ఆసక్తిగా వినడానికి నా తండ్రి ఆ లెసన్ లో ఉన్న మోరల్ని వాళ్ళు అటెంప్ట్ చేసి వాళ్ళ లైఫ్ లో ప్రభువా నిన్ను మహిమపరచడానికి సహాయం దయచేయండి ప్రభువా. ముందున్న సమయాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ నా నుంచి కానీ బిడ్డలు ఎవరికీ కానీ ప్రభువా ఎటువంటి నెట్వర్క్ ప్రాబ్లమ్స్, డిస్టర్బెన్సెస్ రాకుండా మీరే సహాయం దయచేయమని యేసు ఘనమైన నామన ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. 3 2 1. నాన్న కూర్చున్నాను. పిల్లలు ఒక క్వశ్చన్ వేస్తాను మీకు. మీ ఇంట్లో పెట్ యానిమల్స్ ఉన్నాయా నాన్న? మీకు ఎవరి దగ్గర అయినా పెట్ యానిమల్స్ ఉన్నాయా? పోనీ పప్పీస్ ఇష్టమా? క్యాట్స్, పప్పీస్, అవి మీతో మాట్లాడతాయా? మనం ట్రైన్ చేస్తే వాళ్ళు మనం అవి మనం చెప్పినట్టు చేస్తాయి కదా, అంతే కదా నాన్న? కానీ మనలాగా మాట్లాడగలవా? మాట్లాడలేవు కదా. మనం ట్రైన్ చేస్తే ఏది, మనం బాల్ వేసి తీసుకొని రమ్మంటే తీసుకొని రావటం, లెగు అంటే లేవటం, కూర్చో పడుకో అంటే పడుకోవడం, ఇలా పప్పీస్ చేస్తూ ఉంటాయి. మనం ఎక్కువగా క్యాట్స్ ని, డాగ్స్ ని చూస్తూ ఉంటాం కదా. కానీ మరి మాట్లాడే వాటిని ఎప్పుడన్నా చూసారా పిల్లలు? యానిమల్స్ మాట్లాడడం అంటే యూజువల్గా ఎలా ఉంటాయి చెప్పు, చెప్పండి. క్యాట్ ఏమంటుంది ఎవరైనా చెప్పండి. సెలీనా చెప్పు, క్యాట్ ఎలా ఉంటుంది, ఏమంటుంది క్యాట్? మియావ్ అంటుంది కదా. డాగ్ బావ్. కౌ ఏమంటుంది? కౌ ఏమంటుంది? అంబా అంటుంది కదా. ఇవన్నీ మనం వాటికున్న కొన్ని సైన్స్ ద్వారా అవి ఎలా పలుకుతాయో మనం చెప్పగలం. అంతేగాని వాళ్ళు మాట్లాడతాయో పిల్లలు? అక్క మీరు అన్మ్యూట్ అయిపోయారు అక్క, ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి ఆ డివైస్. ఇప్పుడు ఓకేనా? ఓకే అక్క. కానీ పిల్లలు బైబిల్లో ఒక యానిమల్ మాట్లాడింది పిల్లలు, తెలుసా ఎవరికైనా? అంతకుముందు విన్నారు అనుకుంటున్నాను కదా. ఏంటి యానిమల్? డాంకీ, గాడిద. బైబిల్లో గాడిదకి దేవుడు మాట్లాడే శక్తిని ఇచ్చాడు పిల్లలు. ఒకసారి ఆ లెసన్ చూసేద్దామా? యూజువల్గా పిల్లలు లోకంలో మనం చుట్టూ ఉన్న సిచ్యువేషన్స్, మనం జీవిస్తున్న ఈ లైఫ్లో గాడిద అన్న వర్డ్ని ఎప్పుడు ఎలా యూజ్ చేస్తారు? విలేజెస్ లో కనిపిస్తున్నాయి కానీ సిటీస్ లో పెద్దగా డాంకీస్ కనిపించట్లేదు కదా. అక్షయ్ చెప్తున్నాడు తిట్టడానికి యూజ్ చేస్తారు, వెరీ గుడ్ కదా. ఎవరినైనా గవ్వుకున్న స్కూల్లో టీచర్స్ కానీ వెంటనే ఏదైనా చెప్పింది చేయకపోతే ఏమంటారు? గాడిద అంటారు కదా. అంటే ఏదైనా చెప్పింది చేయని వాళ్ళని, లేకపోతే లేజీగా ఉన్న వాళ్ళని గాడిద అంటారు. అంటే కొంచెం నెగిటివిటీలా ఉంది ఈ వర్డ్ కదా, యానిమల్ డాంకీ. కానీ దేవుడు
మనమైతే ఈ లోకంలో వాళ్ళైతే దేనికి పనికి రాకుండా చూస్తున్నారు ఈ గాడిదని, ఆ గాడిద చేత ఒక గొప్ప లెసన్ మనకి ఇవాళ టీచ్ చేయబోతున్నారు పిల్లలు. చూసేద్దామా, లెసన్ లోకి వెళ్ళిపోదామా? ఓ ఎస్ జస్ట్ జీసస్ అనండి ఒకసారి యాక్టివ్గా. వెరీ గుడ్ వెరీ గుడ్ నాన్న. సరే బైబుల్స్ తీసుకొచ్చారు ఒకసారి మీరందరూ, మీ బైబుల్స్ చూపించండి. బైబుల్స్ ఓకే నాన్న. పేజ్ నంబర్ 219 న్యూ టెస్టమెంట్. స్క్రీన్ కనిపిస్తుందా బ్రదర్? కనిపిస్తుంది అక్క. ఓకే పిల్లలు, బైబిల్స్ లో 219 పేజ్ నంబర్ న్యూ టెస్టమెంట్ సెకండ్ పీటర్ 16th వర్స్ నాన్న, ఒకసారి మీరు ఫింగర్ పెట్టి చూడండి, నేను చదువుతున్నాను. ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించేను, అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తము అతడు రద్దింపబడెను. ఎట్లనగా నోరు లేని గార్ధవము మానవ స్వరముతో మాట్లాడి ఆ ప్రవక్త యొక్క వెర్రితనమును అడ్డగించెను. పిల్లలు మీ బైబిల్స్ క్లోజ్ చేసేసి పక్కన పెట్టేను నాన్న. ఇవాళ మనం బాలాము అతను మాట్లాడి గాడిదంట, అసలు ఈ గాడిద ఏంటి, ఎలా మాట్లాడింది, ఎందుకు మాట్లాడింది, ఏ సందర్భం వల్ల మాట్లాడాల్సి వచ్చింది అనేది మనం ఒకసారి చూద్దాం నాన్న. పిల్లలు మన అందరికీ తెలుసు కదా, దేవుడు ఇజ్రాయెల్ ప్రజల్ని బ్లెస్ చేశాడు, వాళ్ళని ప్రామిస్ ల్యాండ్ కి తీసుకువెళ్ళాలనుకుంటున్నాడు, వాళ్ళకి ప్రామిస్ ల్యాండ్ కి తీసుకెళ్తానని దేవుడు వాగ్దానం చేశాడు కదా. ఈ ఇజ్రాయెల్ ప్రజలు ఈ ప్రయాణంలో ఉండగా ఒకనొక ప్లేస్ లో వచ్చారు పిల్లలు. ఆ ప్లేస్ మోయాబు, మోయాబు దేశం. వీళ్ళు ఇజ్రాయెల్ ప్రజలు చాలా విస్తారంగా బలవంతులుగా ఉన్నారు, మనకందరికీ తెలిసిన విషయమే. ఈ మోయాబు దేశపు రాజు పేరు బాలాకు. నోట్ చేసుకున్నానా, మోయాబు దేశపు రాజు పేరు బాలాకు. ఎప్పుడైతే ఈ ఇజ్రాయెల్ ప్రజలు ఈ మోయాబు దేశానికి వచ్చారో రాజుగారికి భయం స్టార్ట్ అయింది. ఎందుకో తెలుసా, వాళ్ళు బలవంతులుగా ఉన్నారు, విస్తారంగా ఉన్నారు, వాళ్ళు గనక దండెత్తి మన రాజ్యం మీదకి వచ్చేస్తే ఆక్రమించేసుకుంటారు, గెలిచేస్తారు. ఎందుకంటే ఇజ్రాయెల్ ప్రజలకి అంతకు ముందు ఉన్న విక్టరీస్ వాళ్ళు తెలుసుకుని ఉన్నారు, యెహోవా దేవుడు వాళ్ళకి తోడుగా ఉన్నారు, ఎన్నో అద్భుతాలు చేశారు, అమ్మో వీళ్ళు మన దగ్గరకు వచ్చేస్తున్నారు, మనం మన రాజ్యం ఎట్లాగా అని చెప్పి భయపడిపోతున్నారు ప్రజలందరూ, రాజుగారు అందరూ కలవరపడిపోతున్నారు పిల్లలు. అయితే రాజుగారికి ఏం చేయాలో అర్థం కావట్లే, ఆయనకి అర్థమైపోయింది ఏ హోప్ లేదు, వాళ్ళు గనక వచ్చేస్తే మనం ఓడిపోతాం, ఇజ్రాయెల్ ప్రజలే ఉంటారు ఇక్కడ అని చెప్పి ఒక భయంలోకి, ఒక కన్ఫ్యూజన్ లోకి వెళ్ళిపోయాడు. అయితే రాజుగారి దగ్గర అడ్వైజర్స్ ఉంటారు కదా, సలహాదారులు ఉంటారు కదా, వాళ్ళు వచ్చి రాజుగారితోటి, రాజుగారు మరి ఒక ప్రవక్త ఉన్నారు బిలాము అనే ప్రవక్త, ఆ ప్రవక్త పేరేంటి పిల్లలు, బిలాము. ఆయన ఎవరినైతే ఆయన నోటి ద్వారా శపిస్తాడో వాళ్ళు శపించబడతారు, ఎవరైతే ఆయన నోటి ద్వారా ఆయన బ్లెస్ చేస్తాడో వాళ్ళు బ్లెస్ చేయబడతారు, ఆశీర్వదించబడతారు అని చెప్పగానే ఆయనకి కొంచెం హోప్ వచ్చేసింది. ఆయన్ని పిలిపించి ఎట్లాగైనా ఈ ఇజ్రాయెల్ ప్రజల్ని ఆయన చేత శపించాలి, శపించమని చెప్పాలి, ఆయన శపిస్తే నేను వాళ్ళ మీద విన్ అయ్యే ఛాన్స్ ఉంది అని చెప్పి ఆలోచన కలిగి ఏం చేస్తాడు పిల్లలు, వెంటనే ఆయన రాజ్యంలో ఉన్న కొంతమంది అధికారులని పిలిపించి ఈ బిలాముకి కొన్ని గిఫ్ట్స్, ఆయన వస్తున్నాడంటే మరి ఊరికనే రాదు కదా, ఏదో ఒకటి బెనిఫిట్ చూపించాలి కదా బిలాం గారికి, అందుకని కొన్ని గిఫ్ట్స్, అప్పట్లో గిఫ్ట్స్ అంటే ఏముంటాయి, వెండి బంగారము ఇవే కదా, అవి ఇచ్చి అధికారులు ఇచ్చి వెళ్ళి, ఇదిగో ఈ రాజుగారు మోయాపు దేశపు రాజుగారు బాలాకు నాకు కొన్ని ఇలాంటి మమ్మల్ని పంపించారు, మీరు ఆయన కోసం రమ్మని మిమ్మల్ని కొంచెం రిక్వెస్ట్ చేస్తున్నారు, ఇలాగ రండి, ఇలాగ ఇజ్రాయెల్ ప్రజల్ని కర్స్ చేయడానికి శపించడానికి మీరు రండి అని చెప్పి ఈ రాజుగారిని నేను చెప్పాను అని చెప్పి మీరు చెప్పండి అని కొంతమంది అధికారులనిచ్చి కొంత బంగారంనిచ్చి ఆయనకి గిఫ్ట్స్ రూపంగా, చూసారా ఆయన వాళ్ళకి మూటల్లాగా కనిపిస్తున్నాయి కదా పిల్లలు, కట్టేసి ఉన్నాయి కదా, అవి తీసుకొని ఈ బిలాముని కలవడానికి వచ్చారు పిల్లలు. కలవడానికి వచ్చినప్పుడు బిలాం దగ్గరికి వెళ్ళి, ఇదిగో రాజుగారు మమ్మల్ని ఇక్కడ నుంచి, మోయాబు దేశపు రాజు ఎవరు, మోయాబు దేశపు రాజు బాలాకు, బాలాకు గారు మమ్మల్ని పంపించారు, ఆయన కోసం మిమ్మల్ని, మీ గురించి ఆయన విన్నారు,
ఏమని మీరు శపిస్తే శపించబడతారని ఆశీర్వదిస్తే ఆశీర్వదించబడతారని ఆయనకి తెలిసింది మీ గురించి. ఇదిగో మీకోసం గిఫ్ట్స్ కూడా తెచ్చాము, మీరు ఒకసారి వస్తారా రాజుగారు రమ్మంటున్నారు అని అడిగినప్పుడు ఈ బాలాకు గారు ప్రవక్త కదా, వాళ్ళ బిలాము ఎవరు పిల్లలు, ఈ బిలాము ఒక ప్రవక్త, ఆయన ఏం చేశారు వెంటనే మోకరించి మీరు ఇక్కడే ఉండండి, ఈ రాత్రికి మీరు ఇక్కడే రెస్ట్ తీసుకోండి, నేను డాక్టర్ దేవుడితో మాట్లాడి చెప్తాను అని చెప్పి మోకరించి ఆయన గదిలోకి వచ్చి ఇదిగో దేవుడు మాట్లాడుతున్నాడు బిలాముతో. ఎవరు వచ్చారే వాళ్ళు ఎవరు అని అడుగుతున్నారు దేవుడు, ఎవరు వచ్చారు కదా ఆ మనుషులు ఎవరు అంటే దేవా యెహోవా దేవుడిని ఇలాగా ఆయన ప్రార్థిస్తున్నాడు పిల్లలు, ఇలాగా మోయాబు దేశపు రాజు నన్ను రమ్మంటున్నాడు, అక్కడ ఇజ్రాయెల్ ప్రజలు ఉన్నారంట వాళ్ళని చెప్పించడానికి నన్ను రమ్మంటున్నాడు అని చెప్పినప్పుడు దేవుడు వెంటనే నో అనేసాడు. ఇజ్రాయెల్ ప్రజలు అంటే ఎవరు, ఎవరు పిల్లలు, మనకు అందరికి తెలుసు కదా దేవుని పిల్లలు కదా, బ్లెస్డ్ పీపుల్ వాళ్ళు. అయితే నువ్వు వెళ్ళొద్దు, నో అక్కడికి వెళ్ళడానికి వెళ్ళలేదు, నేను ఆల్రెడీ వాళ్ళకి ప్రామిస్ చేశాను, నేను వాళ్ళని బ్లెస్ చేశాను, నువ్వు వెళ్ళడానికి వీల్లేదని దేవుడు చెప్పగానే తిరిగి ఆయన వచ్చి ఆ మనుషుల దగ్గరికి ఉదయాన్నే వచ్చి నా దేవుడు మీతో పాటు వెళ్ళటానికి అంగీకరించట్లేదు, నాకు పర్మిషన్ ఇవ్వలేదు, దయచేసి మీరు తిరిగి వెళ్ళిపోండి అని పర్మిషన్ ఇచ్చారు. ఏదైతే ఆయన చెప్పాడో బిలాము గారు అలాగే ఆ అధికారులు వచ్చి ఆ బాలాకు దగ్గరికి ఆ గిఫ్ట్స్ అయ్యే ఉన్నాయో మళ్ళీ రిటర్న్ తీసుకెళ్ళిపోయి రాజుగారి దగ్గరికి వచ్చారు పిల్లలు. అయితే ఆయన ఒప్పుకోట్లా, ఎందుకంటే ఓన్లీ వన్ అండ్ ఓన్లీ ఛాన్స్, అదొక్కటే ఆప్షన్ తప్ప ఆయనకి ఏమి కనిపించట్లా ఇజ్రాయెల్ మీద ఆయన విన్ అవ్వడానికి, అలా అని చెప్పి ఏమ అలానే వదులుకోలేడు కదా. ఏం చేశాడు, ఏదైతే తీసుకెళ్లారో దానికి రెట్టింపు గిఫ్ట్స్ ని, ఇంకా ఎక్కువ బంగారాన్ని వెండిని పంపించి అలాగే అధికారుని వెరీ ఇంపార్టెంట్ పర్సన్స్ ని విఐపీస్ ని కూడా ఆయన తిరిగి మరి ఎక్కువ మందిని కూడా మళ్ళీ వెళ్ళి మీరు ఇదిగోండి ఈ గిఫ్ట్స్ అన్ని తీసుకెళ్ళండి, నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను రాజుగారు రమ్మన్నారని చెప్పి మరింత మోర్ గోల్డ్ ని తీసుకొని మరింత మంది అధికారులతో మళ్ళీ రాజుగారి దగ్గర బిలాము గారి దగ్గరికి వెళ్ళారు పిల్లలు. ఇదిగోండి చూసారా, ఇందాక కొంతమంది ఉన్నారు కదా, ఇప్పుడు చూడండి ఎక్కువ మంది ఉన్నారు, ఎక్కువ గిఫ్ట్స్ కూడా ఉన్నాయి చూడు, ఎక్కువ బంగారాలు కూడా ఉన్నాయి కదా. అయితే ఈయనని కలవగానే ఈయన చూడంగానే బిలాము దగ్గరికి ఇదిగోండి మా రాజుగారు మళ్ళీ మిమ్మల్ని అడగమన్నారు, ఇట్లాగా చెప్పించడానికి రమ్మన్నారు, ఇదిగోండి ఇవన్నీ మీకోసమే అని చెప్పినప్పుడు బిలాము గారు అన్నారు కదా నేను చెప్పాను కదా నేను రాను, మీ రాజుగారు ఒక ఇల్లంతటంతా వెండి ఇచ్చినా బంగారాన్ని ఇచ్చినా నేను మాత్రం రాను, నా దేవుడి మాటను నేను మీరలేను అని అన్నాడు. దాంతో పాటు ఇంకొక మాట కూడా అన్నాడు పిల్లలు, ఈ రాత్రికి మీరు ఇక్కడే ఉండండి, నేను ఒకసారి యెహోవా దేవుణ్ణి కనుక్కొని మాట్లాడి దేవుడిని అడిగి ప్రార్థన చేసి చెప్తాను అని చెప్పాను. కానీ ఆ నైట్ కి వాళ్ళు అక్కడే ఉండిపోయారు. తర్వాత ఏమైంది, ఈయన మళ్ళీ దేవుడిని అడగటం స్టార్ట్ చేశాడు. మళ్ళీ దేవుడు ఇలా అంటున్నాడు పిల్లలు, ఏమని అన్నాడు బిలాముతో దేవుడు, వాళ్ళు గనక నిన్ను తీసుకెళ్ళడానికి వస్తే వెళ్ళు, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్పింది కాదు నేను ఏదైతే చెప్తానో అది మాత్రమే చెయ్యి అన్నారు. ఏమన్నారు పిల్లలు, వెళ్ళు కానీ నేను ఏదైతే చెప్తానో అది మాత్రమే చెయ్యి, వాళ్ళు చెప్పినట్టు కాదు అని చెప్తాడు. సరే అని ఇంకా హ్యాపీ హ్యాపీగా స్టార్ట్ అయ్యాడు పిల్లలు గాడిద ఎక్కించుకొని. అదిగోండి మన లెసన్ హీరో ఎవరు, ఇవాళ గాడిద. ఆ గాడిద ఎక్కి ఎక్కి ఆయన వాళ్ళని ఫాలో అవుతున్నాడు. ఆ మెసెంజర్స్ ఎవరైతే వచ్చారో అది ఆయన ఫాలో అవుతున్నాడు. పిల్లలు ఆయన వెళ్తూ ఉండగా ఈ చూడండి ఫాలో అవుతున్నారు కదా, మెసెంజర్స్ ని ఫాలో అవుతున్నాడు కదా, సడన్ గా గాడిద వాళ్ళతో పాటు వెళ్తూ ఉండగా వాళ్ళకి ఈ బిలాము గారికి మధ్యలో ఒక దేవదూత వచ్చాడు. పిల్లలు చూసారా, దేవదూతని ఖడ్గం పెట్టుకొని రెడీగా ఉంది, కోపంగా ఉంది, ఎందుకో చూద్దాం పిల్లలు. అయితే ఈ గాడిదకి భయం వేసింది, గాడిద ఆ దేవదూతని చూసింది. పిల్లలు చూడండి ఎంత షాక్ అయిపోతుందో, దేవుణ్ణి ఆ దేవదూతని చూసేసరికి ఇంకా ముందుకెళ్ళలేకపోతుంది. కానీ బిలాము గ్రహించలేకపోతున్నాడు ఎదురుగా ఎవరున్నారేమో, గాడిదేమో ముందుకెళ్ళట్లేదు, గాడిదేమో భయం వేస్తుంది, గాడిదకి ఈ డాంకీకి భయం వేస్తుంది. ఎదురుగా దేవదూత ఖడ్గము దూసి రెడీగా ఉన్నాడు, కోపంతో ఉన్నాడు. ఆ గాడిద ముందుకెళ్ళట్లేదని చెప్పి బిలాము చేతిలో కర్ర ఉంది కదా, ఒక్కటే ఒకటి దెబ్బ పీకాడు పిల్లలు, గట్టిగా గాని కొట్టాడు. ఫస్ట్ టైం ఒకసారి కనపడం గాని బిలాము ఏం చేశాడు,
గాడిద ఏం చేసింది, ముందుకు వెళ్లకుండా అక్కడే ఆగిపోయింది. ఆగినందుకు తను చెప్పిన మాట వినట్లేదని చెప్పి కొట్టాడు. ఆయన ఆ దేవదూత అడ్డంగా ఉందని చెప్పి ఈ గాడిద ఏం చేసింది, తను వెళ్తున్న మెసెంజర్స్ ముందున్నారు కదా వాళ్ళని ఫాలో అవ్వకుండా తన వేని పక్కకు తిప్పి పొలంలోకి వెళ్ళడం స్టార్ట్ చేసింది. ఆయనకి కోపం వచ్చి కొట్టాడు పిల్లలు, ఎందుకు పొలంలోకి వెళ్తుంది, ఏంటి ఇటు వెళ్తుంది, వాళ్ళు అటు వెళ్తుంది, ఇటు కదా వెళ్ళాలి, ఇటు తీసుకెళ్తుంది అని చెప్పి కోపంతో కొట్టాడు పిల్లలు. రెండోసారి పొలంలోకి వెళ్ళారు. ఆ పొలం ఎట్లా ఉందంటే అటు ఇటు రెండుగా ఇరుకు మార్గముగా ఉంది. అటు ఇటు ఆ ద్రాక్ష తోట పిల్లలు, అది రెండు పక్కల గోడలు ఉన్నాయి. ఆ గోడలో నుంచి ఆ సందులో నుంచి వాళ్ళు వెళ్తూ ఉండగా, ఈ డాంకీ వెళ్తూ ఉండగా మళ్ళీ రెండోసారి ప్రత్యక్షమైంది పిల్లలు, దేవత ప్రత్యక్షమయ్యాడు పిల్లలు దేవదూత. బిలాము ఇవన్నీ గ్రహించట్లేదు. డాంకీ చూడండి ఎంత భయపడుతూ చూస్తుందో గాడిద. అయితే ముందుకు వెళ్ళలేక భయంతో అక్కడే ఆగిపోయి వెనక్కి వస్తూ ఆయన బిలాము కూర్చుని ఉన్నాడు కదా, ఆ కాకి కోపం వచ్చేసింది. కోపం వచ్చేసి మళ్ళీ రెండోసారి కొట్టాడు. రెండు సార్లు దూత కనపడింది గాని, డాంకీ చూసింది గాని బిలాము గ్రహించలేకపోయాడు పిల్లలు. కోపంతో కర్ర తీసుకుని కొట్టేశాడు. మళ్ళీ అలాగే ఒక ఇరుకు మార్గమును వెళ్తుంటే పిల్లలు మూడోసారి కూడా దూత ప్రత్యక్షమయ్యాడు. ఎవరికి? డాంకీ కనిపించింది. బిలాము గ్రహించలేకపోతున్నాడు. ఆ డాంకీ వెనక్కి వెళ్ళలేక ముందుకు వెళ్ళలేక అక్కడే కింద పడిపోయింది బిలాముతో సహా. ఇంకా చూసుకోండి, బిలాముకి కోపం వచ్చేసింది. కోపం వచ్చేసి మళ్ళీ మూడోసార్లు కొట్టాడు పిల్లలు. మూడు సార్లు దేవదూత కనిపించింది, మూడు సార్లు గాడిద చూసింది, మూడు సార్లు బిలాము డాంకీని కొట్టాడు. కానీ ఈ మూడు సార్లు కూడా బిలాముకి గ్రహింపు రావట్లేదు. దేవదూతని ఆయన చూడలేకపోతున్నాడు. తర్వాత ఏమైంది పిల్లలు? దేవుడు ఇక్కడే ఒక మిరాకిల్ జరిగింది పిల్లలు. దేవుడంట ఆ బిలాము ఏదైతే మూడు సార్లు కొట్టాడో వెంటనే ఆ డాంకీకి మాట్లాడే శక్తిని అనుమతించాడు పిల్లలు దేవుడు. వెంటనే ఆ డాంకీ ఏమని తెలుసా, ఆ గాడిద ఏమందో తెలుసా, నన్ను మూడు సార్లు నువ్వు కొట్టావు కదా, నేనేం చేశాను, నన్ను ఎందుకు కొట్టావు? పిల్లలు, మన ఇంట్లో పెట్ యానిమల్స్లో లేకపోతే మన నైబర్స్ లో పెట్ యానిమల్స్ లో ఉంటే ఎవరైనా మన ఆ పెట్ యానిమల్ మనతో మాట్లాడిందంటే మనం ఏం చేస్తాం? ఫస్ట్ ఆడుకుంటా ఆడుకుంటా ఉన్నాము క్యూట్ గా ఉందని, మనకి రెస్పాండ్ అయ్యి మాట్లాడిందంటే ముందు మనం ఏం చేస్తాం? అమ్మ బాబోయ్, ఏంటి యానిమల్ మాట్లాడేస్తుందని షాక్ అవుతాం లేదా? కానీ ఈ బిలాం అట్లా షాక్ అవ్వట్లేదు. ఇలా అడిగింది కదా పాపం తను జాలిగా, నన్ను మూడు సార్లు కొట్టావే, ఎందుకు కొట్టావు, నేనేం చేశాను అని అడిగినప్పుడు నన్ను నువ్వు నా మాట వినట్లేదు, నువ్వు నేను చెప్పిన మాట వినట్లేదు, నన్ను కింద పడేసావు అని చెప్పి తిరిగి దానికి రెస్పాండ్ అవుతున్నాడు పిల్లలు. తను ఏదైతే గాడిద మాట్లాడిందో దానికి సమాధానం ఇస్తున్నాడు బిలాము గారు. అయితే పిల్లలు, నన్ను మూడు సార్లు నువ్వు నేను మూడు సార్లు నన్ను ఇట్లాగా కొట్టావు, ఎందుకు కొట్టావు అని అడిగినప్పుడు డాంకీ, నువ్వు నన్ను చెప్పిన మాట వినట్లేదు, నన్ను ఫూల్లి చేసావు, ఇట్లా ఎందుకు చేసావు అని అడిగితే డాంకీ అంది కదా, నేను నీ దగ్గరకు వచ్చిన దగ్గర నుంచి, నేను నీ దగ్గర పనికి చేరిన దగ్గర నుంచి ఇప్పటి వరకు నేను నువ్వు చెప్పిన మాట విన్నాను కదా, ఏ రోజైనా నేను ఇట్లా చేశానా అని మళ్ళీ దాన్ని క్వశ్చన్ అడుగుతుంది. చక్కగా మనుషుల్లాగే మాట్లాడుతుంది పిల్లలు. సర్ప్రైజ్ ఉంది కదా, షాకింగ్ ఉంది కదా, ఎప్పుడన్నా నేను ఇలాగ చేశానా, నేను ఇట్లా ఇబ్బంది పెట్టానా ఎప్పుడన్నా అని చక్కగా జాలీగా అడుగుతుంది. అప్పుడు బిలాం అన్నారు కదా, లేదులే, కానీ ఇదిగో నువ్వు వాళ్ళు చేసిన పనికి నాకు భలే కోపం వచ్చింది. నా చేతిలో కర్ర ఉంది కానీ అది కాకుండా నా చేతిలో కత్తి ఉన్నట్లయితే నేను చంపేసేవాణ్ణి. అంత కోపంతో వచ్చేస్తాడు, చంపేస్తాడంట, అలా మాట్లాడచ్చా? దేవదూతని గ్రహించలేదు, గాడిద పాపం చూసి ఆయన కాపాడింది, ఈయన ఏం చేస్తున్నాడు, తిడుతున్నాడు పాపం, కొట్టాడు పాపం, ఇంకా పైగా చేతిలో కర్ర ఉంది కాబట్టి సరిపోయింది, కత్తి ఉంటే నేను నిన్ను చంపేసేవాణ్ణి అని చెప్పి ఆ మాట అనేసరికి వెంటనే దేవదూత ఇట్లా మాట్లాడుతుంది పిల్లలు, ఇవాళ కనుక ఈ గాడిద నన్ను చూసి నిన్ను ఆపకపోతే ముందుకు వచ్చి ఉంటే నేను నిన్ను చంపేవాణ్ణి అని మాట్లాడాడు పిల్లలు దేవదూత. అప్పుడు మనోనేత్రములు, దేవుడు తనను కన్నులు, వాక్యంలో ఉంది కదా యెహోవా బిలాము కన్నులు తెరిచెను, స్పిరిచువల్ ఐస్, మనోనేత్రాలు అప్పుడు తెరవబడి వెంటనే మోకరించి ఆ దేవదూత ముందు, అయ్యా నేను తప్పు చేశాను, నేను పాపం చేశాను,
నన్ను క్షమించు, నాలో తప్పు ఉంటే నేను వెనక్కి వెళ్ళిపోతానని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాడు పిల్లలు ఏంజల్ తోటి, దేవదూత తోటి. కానీ దేవుడు ఏమన్నాడో తెలుసా? లేదు, నువ్వు వెనక్కి వెళ్ళొద్దు, నేను చెప్పినట్టు నువ్వు వాళ్ళతో వెళ్ళు, కానీ అక్కడ నువ్వు మాట్లాడే ప్రతి మాట నా మాట అయి ఉండాలి. నేను ఏది చెప్తానో నువ్వు అదే పలకాలి, అంతకు మించి నువ్వేది మాట్లాడకూడదు అని దేవుడు చెప్పినప్పుడు సరే అని చెప్పి వాళ్ళతో పాటు వెళ్ళాడు పిల్లలు. ఎంత మిరాకిల్ కదా, డాంకీ మాట్లాడడం. అయితే పిల్లలు ఫైనల్లీ బాలాకు రాజు గారి దగ్గరని ఈ బిలాము కలిశాడు పిల్లలు. ఏంటి ఇప్పుడు వచ్చావు, రెండోసారి పిలిపిస్తే వచ్చావు, ఫస్ట్ టైం నేను పిలిచాను కదా, అప్పుడే రావచ్చు కదా, నిన్ను గాగా నేను ఘనత వహిస్తాను కదా, ఘనత తీసుకొస్తాను కదా నీకు, నేను నిన్ను నేను మంచి మంచి గిఫ్ట్స్ ఇస్తాను కదా, ఎందుకు రాలేకపోయావు అని రాజుగారు అడిగినప్పుడు బిలాముతోటి బిలాం అంటాడు కదా, నేను వచ్చాను అయితే కానీ నేను దేవుడు ఏది నన్ను మాట్లాడమంటే అదే నేను మాట్లాడతాను, అదే చెప్తాను అని చెప్పి ముందుగా బాలాకు రాజుగారికి బిలాము చెప్పాడు. వాళ్ళు నేను ఏదైతే చెప్తానో నేను ఏదైతే చేస్తానో నువ్వు అనుకుంటున్నావే నేను చెప్పిస్తాను ఆశీర్వదిస్తాను అని, అవి నా శక్తి వల్ల వచ్చినది కాదు, కేవలము దేవుడు నాకు దేవుడే దేవుని ఆత్మ ద్వారానే ఇట్లాంటి జరుగుతున్నాయి, కానీ నాకు ఎటువంటి శక్తి లేదు అని ఆ బాలాకు రాజుతోటి బిలాము గారు చెప్పారు పిల్లలు. అయితే ఆయన ఎందుకు పిలిపించాడు? ఇజ్రాయెల్ ప్రజల్ని కర్స్ చేయడానికి కదా, శపించడానికి. అయితే ఈ రాజుగారు ఆయనని 3 డిఫరెంట్ ప్లేసెస్కి ఈ బిలాము గారిని తీసుకెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఆయన శపించడానికి బదులుగా ఏం చేశారు? బ్లెస్ చేశాడు. దేవుని ఆత్మశక్తితో ఆయన బ్లెస్ చేశాడు. ఆయన ఉద్దేశం ఏంటి? బాలాకు ఉద్దేశం ఇజ్రాయెల్ ప్రజల్ని శపించడానికి, కానీ శపించడానికి బదులుగా ఇజ్రాయెల్ ప్రజలకి ఏమొచ్చింది? బ్లెస్సింగ్ వచ్చింది కదా పిల్లలు. అయితే ఈ బాలాకు రాజు గారికి కోపం వచ్చేసింది, నేను నిన్ను ఎందుకు పిలిపించాను అసలు, నువ్వు వెళ్ళిపో, నువ్వు వచ్చిందా నువ్వు వెళ్ళిపో, నేను ఒకటి కాదు రెండు కాదు 3 చోట్లకి వెళ్ళి నిన్ను శపించమంటే 3 చోట్ల కూడా నువ్వేం చేసావు? బ్లెస్ చేసావు, నా ఎనిమీస్ ని నువ్వు బ్లెస్ చేసావు, వెళ్ళిపో ఇక్కడ నుంచి అని చెప్పడానికి కోపం వచ్చింది. నేను ముందుగానే మీకు చెప్పాను కదా, నేను ముందుగానే మీకు వాన్ చేశాను, నేను మాట్లాడే మాటలు కూడా నేను చేసే ప్రతి పని కూడా దేవునికి ఇష్టమైనదిగా నేను చేస్తాను, ఆయన ఏం మాట్లాడమంటే నేను అదే మాట్లాడతాను, ఏ మాట పలకమంటే నేను ఆ మాటే పలుకుతా, కానీ నా ఇష్టానుసారంగా మీ ఇష్టానుసారంగా నేను చెయ్యను అని చెప్పాడు పిల్లలు. అలాగా ఆన్సర్ ఇచ్చాడు పిల్లలు. God sees our heart. రాసుకున్నాను ఇవి, God sees our heart. ఇందాక సంఖ్యాకాండంలో మనకి 22లో దీని గురించి అంతా మనం చదివితే, పెద్ద పిల్లలు ఎవరైనా ఉంటే చదవండి. గాడ్ సీస్ అవర్ హార్ట్ అంటే ఏంటి పిల్లలు? దేవుడు మన హృదయాన్ని, అక్క త్వరగా ఫినిష్ చేస్తాను ఓకే పిల్లలు, మెమరీ వర్స్ చూద్దాము. నన్న జాన్ 14:23, ఎనీవన్ హూ లవ్స్ మీ విల్ ఒబే మై టీచింగ్. ఒక్క మాట చెప్తాను నాన్న, నేను మనం ఎప్పుడైనా సరే మీరు ఇంత చక్కగా ఈజీగా ప్రతిరోజు ఒక్కొక్క లెసన్ ఎంతో ఎఫెక్టివ్గా చాలా మంది టీచర్స్ అక్క వాళ్ళు ఎంతో ప్రయాసపడి చెప్తున్నారు, దాన్ని మీరు సిల్లీగా ఈజీగా తీసుకోవద్దు. ప్రతి స్టోరీలో, ప్రతి లెసన్ లో మీరు తీసుకున్న మోరల్ ఏదైతే మనం నేర్చుకుంటున్నామో ఆ లెసన్ ని మీరు మీ లైఫ్ లో అటెంప్ట్ చేయండి. ఇంకొకటి పిల్లలు, మీకు ఏదైనా కావాలంటే, ఏసైని కావాలంటే ప్రతిరోజు మీ ప్రేయర్లో మన ఇష్టాన్ని కాదు జరిగించాల్సింది. మన కళ్ళకి మనకి కొంచెమే కనిపిస్తుంది, మన ఈ దారిలో నేను వెళ్తే నేను సేఫ్ సైడ్ గా వెళ్తాను అని అనుకుంటాను, కానీ మనం ఏ దారిలో వెళ్తే సేఫ్ ఆయనకే తెలుసు కదా. మన మమ్మీ ఓమ్ లోకి రాకమునుపే దేవుడు మన గురించి ఎరిగి ఉన్నారు. సో మనం ప్రతిరోజు ప్రేయర్లో ఇట్లా అడుగుదాం, దేవా నా ఇష్టం చొప్పున కాదు మీ చిత్తం నా జీవితంలో జరిగించండి, మీకు ఇష్టమైన వారిగా మేము బ్రతకాలి. మనకి ఎన్నో మెమరీ వర్సెస్ ఉన్నాయి కదా, పూర్ణ హృదయంతో దేవుని ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమించాలి, ప్రేమించడం అంటే ఏంటి నాన్న?
ఆయన ప్రతి ఆయన ఇచ్చే కమాండ్మెంట్స్, ప్రతిది ఏదైతే ఉన్నదో ప్రతి ఒక్కటి కూడా మనం ఫాలో అవ్వాలి, అవి చేయాలి, మన లైఫ్ లో అటెంప్ట్ చేయాలి. అదే కదా లవ్ చేయడం అంటే. అందుకే కదా ఆయన మనల్ని పిలుస్తున్నారు. ఎందుకు? బ్లెస్ చేయడానికి. ఎందుకు బ్లెస్ చేయడానికి? ఆయనతో పాటు మనతో పాటు ఆయన కొత్త రాజ్యంలో ఉండాలనుకుంటున్నారు. అందుకనే కదా యేసయ్య సిలువలో తన ప్రాణాన్ని మన కొరకు త్యాగం చేస్తారు. మనల్ని అందరినీ బ్లెస్ చేయడం కోసమే పిల్లలు. సో నాన్న ఇవన్నీ నేను పోస్ట్ చేస్తాను మీ గ్రూప్ లో. నేను వీడియో కూడా చేసి పెడతాను, ఒకసారి నేర్చుకోండి. ఓకేనా? ఇది మెమరీ వర్స్ నాన్న, John 14:23. ఎనీవన్ హూ లవ్స్ మీ విల్ ఓబే మై టీచింగ్. ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాటను గైకొనను. ఓకే నాన్న, ప్రేయర్ చేసుకున్నాం. మీ ప్రేయర్ పొజిషన్స్ లోకి వచ్చేయండి. పరిశుద్ధుడా, ప్రేమ గల నా తండ్రి, ఇప్పటి వరకు మీరు మాట్లాడిన మాటలు బట్టి స్తోత్రాలు ప్రభువా. బట్ జీవితంలో ప్రభువా మేము ఎన్నోసార్లు దేవా మాకు అది కావాలి ఇది కావాలని మా ఇష్టం వచ్చినట్లు మేము అడిగాం, కానీ మీ చిత్తం ఏంటో మేము అడగలేకపోయి ఉన్నామేమో ప్రభువా. మమ్మల్ని మేము సరిచేసుకుని ఇక నుంచి మా లైఫ్ లో ప్రభువా మీ చిత్తమే జరిగించండి. ఆ శక్తిగా వస్తున్న ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క బిడ్డని నాయన మీ చిత్తానుసారంలో వారిని వాడుకునండి. వారిపై మీ ప్రణాళికను నెరవేర్చండి. సపోర్టివ్ గా ఉన్న వాళ్ళ పేరెంట్స్ ని మీరు జ్ఞాపకం చేసుకోనండి. ప్రభువా దీవించండి. రాలేకపోతున్న బిడ్డలను మీ చేతులకు అప్పగించుకుంటున్నాం నాయన. వారి హృదయాలను ప్రేరేపించి ఈ సండే స్కూల్ ఆన్లైన్ సండే స్కూల్ స్ట్రెంత్ పెరగటానికి మీరు సహాయం దయచేయండి. ప్రభువా శ్యామక్కను నిమ్మక్కను బట్టి మీకు స్తోత్రాలు తెలుస్తున్నా. వారిద్దరికి మంచి ఆరోగ్యమైన వారి కుటుంబాలను మీరు దీవించండి. ఎవరైతే టీచర్స్ ఉన్నారో అందరినీ పేరు పేరున వారిని వారి కుటుంబాలను దీవించండి. శాలెం పాస్టర్ గారిని మీరు దీవించండి. ప్రభువా జోషి బ్రదర్ ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. వారిని వారి కుటుంబాన్ని మీరు బ్లెస్ చేయండి నాయన. మిన్నీని బెనెట్ ని, ప్రజ్వల సిస్టర్ ని, ప్రతి ఒక్కరిని నాయన పేరు పేరున జ్ఞాపకం చేసుకుని నాయన నీ చిత్తానుసారంలో మేమందరం నడవటానికి జ్ఞానం ఇచ్చి నడిపించమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ యేసు ఘనమైన నామమును ప్రార్థన చేసి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. పరలోక ప్రార్థన నాన్న, లార్డ్స్ ప్రేయర్. పరలోక ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచుకొని కాక మీ రాజ్యం వచ్చిన కాక పరలోకమని నెరవేర్చినట్టు భూమి అందరూ నెరవేర్చిన కాక మా అందిన ఆహారం నేడు మాకు దయచేయము. మన ఉన్నతులను మేము క్షమించిన ప్రకారం మారు క్షమించమని శోధనంకి తెగ తీరు తప్పించు. రాజ్యము బలము శక్తి మహిమ నిరంతరం నీవే అన్నాయి, ఆమేన్. Our Father who art in heaven, hallowed be your name, your kingdom come, your will be done on us as it is in heaven. Give us this day our daily bread, forgive us our trespasses as we forgive those who trespass against us. Lead us not in temptation, but deliver us from evil. For the thine is the kingdom and the power and the glory forever and ever. Amen. Okay. Divana. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ తోడు నీడగొండి మనల్ని అందరినీ సంరక్షించును గాక, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ పిల్లలు. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్ పిల్లలు, థాంక్యూ సో మచ్ ఫర్ కమింగ్ టుడే. ప్రైజ్ లార్డ్ అక్క శామలక. ప్రైజ్ లార్డ్ పిల్లలు, జాగ్రత్త టైం చేయండి, పాట నేర్చుకుని రండి ఆదికాండం గురించి. ఓకే, bye sir, bye 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 pillalu. ECJC bye. Praise the Lord. Joanne, praise the Lord, bye. Stacy, praise the Lord, bye bye.